Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పిల్లాడితో తొడ కొట్టించి మరీ టీడీపీకి వార్నింగ్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలైన టీడీపీ, వైసీపీ మరియు జనసేన పార్టీలలో మరీ ముఖ్యంగా టీడీపీ మరియు వైసీపీ పార్టీల మధ్య వాతావరణం మాత్రం ఎప్పటికప్పుడు యుద్ధ వాతావరణంగా నెలకొంటోంది. ఇరుపక్షాల నేతలు కూడా సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటూ ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చల్లో నలుగుతారు. అయితే తాజాగా గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో రాజకీయం తీవ్రంగా వేడెక్కింది. గురజాలలో విపక్ష అధికార పార్టీల నేతల సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. అరాచక అవినీతి పాలన అంటూ మాజీ ఎమ్మెల్యే ఎరపతనేని శ్రీనివాస్ తొడగొట్టారు. ఎమ్మెల్యే వారాలబ్బాయి అంటూ ఎమ్మెల్యే కాస్ మహేశ్వరరెడ్డిపై ఎరపతనేని విమర్శలు చేశారు. 2022-2023లో జమిలీ ఎన్నికలు వస్తాయని అప్పుడు అన్నింటికీ బదులిస్తామంటూ వైఎస్ఆర్సీపీ నేతలను ఎరపతనేని హెచ్చరించారు. పల్నాటి పౌరుషాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తామని అన్నారు. ఎమ్మెల్యే కాస్ మహేశ్వరరెడ్డి ఎరపతనేని వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. దాచేపల్లి మండలం కేసానపల్లిలో పర్యటించిన మహేశ్వరరెడ్డి టీడీపీ నేతల తాటాకు చప్పుళ్లకు భయపడేవారు ఎవరూ ఇక్కడ లేరని అన్నారు. టీడీపీ నేతలు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. ఆ సందర్భంగా ఒక చిన్న పిల్లవాడితో టీడీపీ నేతలకు వ్యతిరేకంగా తొడ కొట్టించారు. దీనికి ఎరపతనేని ఎలా కౌంటర్ ఇస్తారో చూడాలి. గురజాల ఎమ్మెల్యే కాస్ మహేశ్వరరెడ్డి కౌంటర్ ఇచ్చారు. బాలయ్య ఎలా మేసాలు తిప్పడం, బ్రహ్మానందం అలా తొడలు కొడితే కుదరదు, తన ఇంటిలో చంటోళ్ళు కూడా భయపడరు అంటూ ఘాటుగా స్పందించారు. జమిలీ ఎన్నికలు రావు, మరింత ఆలస్యమవుతాయని 2025-26లో జమిలీ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు కూడా ఆలస్యమవుతాయని ఈ విషయం తెలిస్తే టీడీపీ వాళ్ల గుండె ఆగుతుందని అన్నారు. ఎమ్మెల్యేగా గెలవలేనంటూ లోకేష్ కూడా ఇటు వస్తారేమో అంటూ సెటైర్లు పేల్చారు.